చివరిగా నాది ఒక కోరిక ఏంటి అంటే మరి నేను చేస్తున్నటువంటి పని పర్యావరణం గురించి కాబట్టి మరి మీ పిల్లలకి చాలా రకాల ప్లాన్స్ వేస్తూ ఉంటాం పుట్టక ముందు నుంచి పుట్టిన తర్వాత వారి స్కూల్ ఎడ్యుకేషన్ ఎప్పటికీ మనకు లైఫ్లో పిల్లల గురించి ప్లానింగ్స్ నడుస్తూ ఉంటాయి మరి అలాంటి యొక్క ప్లానింగ్స్లో తప్పనిసరిగా ఎన్విరాన్మెంట్ను మీరు అందరూ చేర్చాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి ఆక్సిజన్ లేదు మరి ఆక్సిజన్ను కూడా మనం తయారు చేసుకోవాలి నీకు ఒక బేబీ పుట్టగానే వారి పేరు మీద ఒక మంచి ఉద్యానవనాన్ని నెలకొల్పాలని దానికి కావాల్సిన మొక్కలు అన్నీ కూడా నేను అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి మరొక్కసారి ఒక హరిత ఆశీస్సులతో మీ అందరికీ నా బ్లెస్సింగ్స్ అందజేస్తూ మరి ఎంటైర్ టీమ్ అలాగే గురువు గారికి అదే అది పేరు చూసినప్పుడు నాకు అదే అనిపించింది అంటే నిఖిలకి ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది ఒక పక్క గురువు ప్రకాష్ గారు ఇంకొక పక్కన హస్బెండ్ ప్రకాష్ రెండు ప్రకాశాల మధ్యన వెలిగిపోతూ ఉంది నిఖిల సో మరి మనందరం కూడా ఒక కార్యక్రమం జరగాలంటే అందరి బ్లెస్సింగ్స్ ఉండాలా సపోర్ట్ ఉండాలా ఆశీర్వాదం ఉండాలి అందరిది కాబట్టి మరి అలాంటిది నిఖిలకు దొరికింది ఇంకా భవిష్యత్తులో పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడికి నీ ప్రయాణం ఆపకుండా ఇంకా చాలామందికి ఈ సంగీతాన్ని పంచే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను